సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్. వీళ్ళని ఏదైనా మాట్లాడితే ఎవరు మాట్లాడరు. రాజకీయ నాయకుల మీద మాట్లాడండి, అసలు ఇడుపులుపాయలో ధనమూల ఏంటంటే టన్నులు కొద్దిది వచ్చిన నేల మూలికలు ఉంటాయని, అక్కడ డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు. అక్కడ అది ఎంతో నిజమో తెలియదు, కానీ దాని మీద కథనాలు నడపండి. అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా. అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు. తేజ్ అమాయకుడు కదా, కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడి ఉన్నాడు కదా అక్కడ హాస్పిటల్లో. మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారా? మీకు ఉండగా కోరిక లేదు, మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఉండదా? అందులో తప్పే ఉంది. థియేటర్లు కాదే, ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు, తప్పే ఉంది అంటున్నాను. అది ఒక తోపుడు బండిని 2 తోపుడు బండిలు పెట్టాలనుకుంటారు. ఒకసారి ఫ్రాన్స్లో ఒక నిమిషం ఒకసారి ఫ్రాన్స్లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరూ చెప్పండి, ఫ్రాన్స్లో 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో అనుకుంటా, దాదాపు 18వ శతాబ్దం లోపు చాలామంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మా వ్యాపారాలు ఎలాగ చేయాలి, ఏం చేయాలి, అలాగే మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నాడు, నేను మీకు ఏం చేయగలను చెప్పండి, ప్రభుత్వం తరపున ఏం చేయగలను ఏం చేయగలనని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, నువ్వేం చేయొద్దు, అక్కర్లేదు, మూసుకు కూర్చోను, ఏం చేద్దాము, లాస్ ఆఫ్ ఫే, లాస్ ఆఫ్ ఫే, లాస్ ఆఫ్ ఫే పాలసీ అని. అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటామని. అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈరోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,